ओम भगवतत्वं देवनिजानं मीरं कृष्णतवकुलो यदृशास्ति कृपासं द्योतादृशाय नमः। प्रमोडो बैट्समैन एंड द थर्ड बैट्समैन नाउ जमीनी रिट्रीट ఈ మ్యాచ్ని నాలుగు బ్యాట్స్మెన్లు ప్లే చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు, మూడో వాడిని పెద్ద స్వామి చెందినారు ఇంకా. సో ఈ మెగా సత్సంగానికి ఇప్పుడే సిద్ధికంఠానంది చెప్పిన మంచి ఉపన్యాసాన్ని విన్నారు, చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం దైనందిన జీవితంలో శాంతి. శాంతి అనగానే అందరికీ కావాల్సిందే శాంతి. ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు మాకు శాంతి అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ శాంతి కోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది అంటే ఎవరో కనిపించారనమాట. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మనీ పర్స్ తీసుకోకుండా మార్కెట్కి వెళ్ళాం. ఎందుకంటే వీనో ఏదైనా వస్తువు కొన్న తర్వాత మనీ చెల్లించిందే వాడు వస్తువు ఇవ్వడం తెలుసు, కంపల్సరీగా పర్స్ తీసుకునే వెళ్తాం. కానీ శాంతి కావాలి అన్నప్పుడు ఆ శాంతి కొరకు ప్రయత్నించేవాళ్ళు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. సో ఎలా ఆ శాంతిని పొందడం ఎలా? లేదు శాంతి కావాలి, మనం అందరం శాంతి కోసమే ప్రోకలాడుతున్నాం అనుకున్నప్పుడు మనం చేసే ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ప్రయత్నంలో లోపాలు ఉన్నాయి కాబట్టి శాంతి దొరకట్లేదు. సో ఆ లోపాలు ఏంటి అని గమనించినప్పుడు ముఖ్యంగా రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఏం చెప్తారంటే భక్తుడైనా ఎవరైనా సరే అద్వైతాన్ని కొంగిన మూడు కట్టుకోవాలి అంటారు. అప్పుడే ఐ థింక్ దెన్ ఓన్లీ బి ఏబుల్ టు గెట్ పీస్ ఆఫ్ మైండ్. అద్వైతాన్ని కొంగిన ముడి కట్టుకొని జీవితంలో కార్యకలాపాలు నిర్వహించాలి అంటారు. అంటే ఏంటిదని అర్థం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే సిద్ధికంఠానంద గారు ఒక శ్లోకం చెప్పారు కఠోపనిషత్తు నుంచి, పరాంజి కాని వ్యక్తున్నట్టు స్వయం తస్మాత్ పరాంక పశ్యతిన అంతరాత్మన్ కశ్చిత్ ధీరా ప్రత్యేగాత్మానం ఐక్షత్ అమృత చక్షు అమృతత్వం ఇచ్చానని చెప్పారు. అంటే ఈ సెల్ఫ్ క్రియేటెడ్ ఐ మీన్ దిస్ స్వయంభు ఇంద్రియాలను బయటకు పోయేటట్లుగానే క్రియేట్ చేశాడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా బయట వస్తువుల కోసమే ప్రోత్సహిస్తాం తప్ప, అంటే బయట వస్తువుల్లోనే శాంతిని పొందాలని చూస్తాం తప్ప లోపల ఉన్న పరమాత్మను దర్శించము. ఎవరో కశ్చిత్ ధీర, ఎవరో ఒక ధీరుడు మాత్రం ఏంటంటే లోపల శాంతిని ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆవృత చక్షువు అమృతత్వం ఇచ్చానంటాడు అనమాట. చక్షువుల్ని ఆవృత చక్షువులుగా మార్చుకుని అమృతత్వాన్ని చేరుకుంటాడు అని. ఆవృత చక్షు అంటే ఏంటి, ధీరుడు అంటే ఏంటి, ధీర అనే అర్థం ఏంటి, ధీరుడు మాత్రమే శాంతిని పొందుతాడు. ధీరుడు అంటే ఎవరు, ధీరుడు అంటే మ్యాన్ విత్ డిస్క్రిమినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ డివోటీస్ అండ్ వి ఆర్ కమింగ్ ఎవ్రీ డే టు మఠ్ అండ్ వి ఆర్ డూయింగ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఈవెన్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు సర్కమ్స్టెన్సెస్ ఏదైనా జీవితంలో ఏదైనా కష్టం కలిగితే సింపుల్ విల్ షేక్. వై దో యు ఆర్ ఎవరీథింగ్ ఏ డివోటీ డైలీ యు ఆర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ టు టాక్ శ్రీరామకృష్ణ. జీవితంలో ఏదైనా చిన్న బొడుగులు కొలిస్తే చెదిరిపోతాం అన్నట్టు, మనసు చంచలం అయిపోతాం అన్నట్టు. వై వాట్ ఈస్ ద రీజన్, దో వి ఆర్ ఏ డివోటీస్ బట్ వితౌట్ డిస్క్రిమినేషన్ వి ఆర్ నాట్ ధీరాస్. సో ధీరా మీన్స్ ధీరా షుడ్ హ్యావ్ ఏ డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ. So that makes to get peace of mind. So dhirudga undu ante artham entante oka wise man kon telivutadu undam kadu, telivutadu enti prapanchikunna double sampadana telivutadu undochu gaani ee adhyatmika jeevitham kosam aa telivutadu paniki raavu anandi. Ikkada ela undalante vivekam tho kudna wise man ga undali. What is vivekam? First ashanti karanam enti ante needi naadi. Bhagavantudu rendu saarlu sandarbhalalo navukuntadu anamata. రామకృష్ణ చెప్తారు కథామృతం, తల్లి అన్నదమ్ములు ఆస్తి పంపకాల్లో ఇది నీది ఇది నాది అన్నప్పుడు భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడండి. ఏంటి నీది నాది, ఈశావాస్యమితం సర్వం ఎత్కించే జగత్యాం జగత్తు మొత్తం ప్రపంచం అంతా నీదయ్యా ఉన్నప్పుడు ఇది ఆయింది ఇది ఇంది ఏంటయ్యా అని భగవంతుడు నవ్వుకుంటాడంట. ఇంకో సందర్భంలో డాక్టర్ గారు వచ్చి డోంట్ వరీ అమ్మా మీ అమ్మాయి లేదా మీ అమ్మాయి ప్రాణం రక్షించే బాధ్యత నాది అన్నప్పుడు నవ్వుకుంటాడండి. ఇదేంటయ్యా పాండం తినా నీరు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావని నవ్వుకుంటాడమ్మా. సో అదేవిధంగా ఎప్పుడైతే నీది నాది అన్న ఇది ఉందో అది అశాంతికి కారణం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఒక ఇంటి యజమానికి ఒక కుక్క ఉంది. ఆ కుక్కని ఎప్పుడు కూడా ఆ యజమాని కిచెన్లోకి డ్రాయింగ్ రూమ్లోకి ఎప్పుడు రానివ్వడు అన్నమాట.
సో కుక్కకి చాలా ఫీల్ అవుతుంది అన్నమాట. కిచెన్లోకి రాకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే దాని కాళ్ళ దగ్గరే ఫుడ్ అంతా పడేస్తారు కాబట్టి. కానీ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాలని ఎప్పుడూ ఆతురుతో చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ యజమాని ఎప్పుడైనా బిజినెస్ నుంచి కలుసుకున్నప్పుడు తను కూడా సోఫాలో కూర్చొని ఈ కెన్ ఫోర్స్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ అ వీక్ మ్యాన్ అన్నట్టుగా ఫోర్స్ కొట్టవచ్చు అని అనుకుంటుంది అనమాట. ఎప్పుడు ఆ ఛాన్స్ ఇప్పుడు యజమాని కిచెన్కి వెళ్ళవలసిన అవసరమే లేనే లేదు, ఎందుకంటే తన కాళ్ళ దగ్గరే మంచి బిస్కెట్లు అవి వాడేస్తారు కాబట్టి. ఒకరోజు ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైందంటే గ్రామం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది, ఈ యజమాని తల్లిదండ్రులకి సీరియస్గా ఉంది అని. వెంటనే యజమాని పుట్టా ఒడ్డీని వెళ్ళిపోయాడు అనమాట, గ్రామానికి వెళ్ళిపోయాడు. కానీ డ్రాయింగ్ రూమ్ తలుపులు వేయడం మర్చిపోయాడు అనమాట. వెంటనే ఎంతో కాలం నుంచి అవకాశంగా ఎదురు చూస్తున్న కుక్కకు ఛాన్స్ వచ్చేసింది అనమాట, వెంటనే వెళ్ళిపోయింది. ఆ సోఫాలో వచ్చింది, చూసింది, ఫోజ్ కొట్టింది, కాలు మీద కాలు ఎట్లా వేసుకుంది, ఆనందించింది అనమాట. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనమాట. ప్రాబ్లం ఏంటి, కాలు మీద కాలు వేసుకుని ఎదురుగా నా అర్థంలో చూసింది అనమాట. చూసేటప్పటికి ఇంకో కుక్క తను కూడా కాలు మీద కాలు వేసుకుని కనిపించింది అనమాట. అది వచ్చేసింది అనమాట, అదిగో నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరో తనకి ఉన్నారు, యజమానికి ఉన్నారు, అందుచేత నన్ను ఎప్పుడు లోపలికి రానివ్వలేదు. ఓహో బాధ మొదలైంది అనమాట. ఇటు పక్క చూసింది అనమాట, మళ్ళీ సేమ్ ఇంకో కుక్క కనిపించింది అనమాట. మళ్ళీ అటుపక్క చూసింది, ఏ వైపు చూసినా కుక్కలు అనమాట మరవడం ప్రారంభించింది. బాహుబాహుని మరవడం అవి కూడా మరుగుతున్నాయి అనమాట. అప్పుడు వాటితో పోరాడాలని వెళ్ళి కొట్టింది, కొడితే అద్దానదం కింద పడిపోయింది. మళ్ళీ ఈ పక్క కొట్టింది, అద్దానదగి కింద పడిపోయింది అనమాట. అప్పుడు యజమానికి అంత స్ట్రైక్ అయింది అనమాట, అయ్యో నా కుక్క పరిస్థితి ఏమైందో అని. అప్పుడు తీరా వచ్చేటప్పుడు కుక్క చనిపోయింది అనమాట. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ద ఓన్ రిఫ్లెక్షన్ అక్కడ చూస్తుంది అనమాట. అక్కడ అద్దాలు అనేది చూపుతుంది అనమాట. యజమానికి తెలుసు ఈ అద్దాలో తన ప్రతిబింబం చూసుకుని ఎవరో ఉన్నారు అనుకుని ఇది పడుతుంది, భ్రమిస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తను ఎప్పుడు లోపలికి రానివ్వలేదు అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ తనకంటే చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉండాలి, ఇది నాది అక్కడ భావం అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఎవరో ఇంకా చాలా మంది ఉన్నారండి, వాటితో యుద్ధం చేసి ఏమైందంటే అశాంతిని కోల్పోయింది, చనిపోయింది అనమాట అశాంతితో. ఇక్కడ ఈ స్టోరీ యొక్క అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఏదైనా సరే సిరి సంపదలు నాకే ఉండాలనుకోవడం, లేకపోతే ప్రతిదీ నాదే అనుకోవడం, ప్రతిదీ నీది నాది అనుకోవడం ముఖ్యమైన అశాంతి కారణం అనమాట. ఎందుకంటే ఎలా అనుకుంటాం అంటే వేదాంతం ఎప్పుడు కూడా ఉన్న ఆస్తుపాస్తులను వదులుకోమని వేదాంతం ఎప్పుడు చెప్పదు అనమాట. యూ హావ్ టు ట్రాన్సెండ్ అతిక్రమించాలి అంటది అనమాట. భేదభావం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ ఆఫ్ పేపర్ ఇది నాదే అనుకున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి తీసుకున్నారనుకోండి, నాకు అశాంతికి దారితీస్తారు అనమాట. కానీ వేదాంతాన్ని ఉపయోగించి అంటే ధీరుడుగా ఉంటూ డిస్క్రిమినేషన్ విచారాన్ని చేస్తూ నేను ఏమనుకోవాలంటే దిస్ పేపర్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్, అంతే కదా, ప్రపంచంలో ప్రతి వస్తువుని భగవంతుడే సృష్టించాడు అనమాట. సో ఇది నేను సృష్టించింది కాదు, భగవంతుడు సృష్టించాడు. అదేవిధంగా భగవంతుడు సృష్టించిన సృష్టిలో ప్రతి వస్తువు కూడా అందరికీ చెందుతుంది, నాకేం కాదు ఇది అందరికీ చెందుతుంది అన్న భావన మనసులో మెదిలినప్పుడు ఏమవుతుంది అంటే మనం బాధపడతామా? దో పేపర్ నాతోనే ఉంది కానీ నేను బాధపడ్డా అనమాట. వై? బికాస్ దిస్ ఇస్ ది వేదాంత, యూజ్ ద డిస్క్రిమినేటింగ్ ఫెసిలిటీ ఫ్యాకల్టీ. సో దట్ ఈస్ వాట్ ద వేదాంత సేస్. వేదాంతం ఏం చెప్పిందంటే నువ్వు వేదాంతం ఏంటంటే సుఖాన్ని త్యజించమని ఎప్పుడూ చెప్పలేదు అనమాట, వాటిని అతిక్రమించుకోమని చెప్పింది అనమాట. ఈ పేపర్తోనే వచ్చిన సమస్య ఇది. ఈ పేపర్ ఎవరైనా తీసుకుంటే నాకు బాధ కలిగి అశాంతి కలిగిందంటే అది అశాంతికి దారితీసింది ఈ పేపర్. ఎప్పుడైతే నేను విచారాన్ని ఉపయోగించి వివేకాన్ని ఉపయోగించి భగవంతుడే సృష్టికర్త, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును భగవంతుడే సృష్టించాడు అనుకున్నప్పుడు ఇది నాకెంత హక్కు ఉంది, ఇతరులు కూడా అంతే హక్కు ఉంది ఈ పేపర్ మీద అన్నప్పుడు నేను అశాంతి గురుకాను, బట్ పేపర్ నాతోనే ఉంటుంది. అదేవిధంగా ఈ నీది నాది అన్న భావన నుంచి మనం తొలగిపోయినప్పుడు, అంటే మన ఆస్తుపాస్తులను వదులుకోమని కాదు, నీది నాది అన్న భావన లేకుండా అంటే భగవంతుడే ఇచ్చాడు అన్న ఇదితో ఉన్నప్పుడు ఏంటంటే అశాంతికి మనం గురికమనం, ఎప్పుడు శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తాం అనమాట. వేదాంతం చెప్పింది అదే అనమాట. వేదాంతం ఎప్పుడు సుఖాలను తీర్చమని ఎప్పుడు చెప్పలేదు, సుఖాలని అతిక్రమించిపోమని చెప్పింది అనమాట. ఎప్పుడైతే సుఖాన్ని అతిక్రమించిపోమని అంటే దాన్ని దాటిపోవాలి ఏముంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-star చాక్లెట్ మనకి చాలా బాగుంటుంది, అలాగని 10 చాక్లెట్ వరుసగా తినండి ఏం చేస్తుంది, ఇంకా చాక్లెట్ జోలిపోవాలన్నమాట, అంటే ద్వేషాన్ని పుట్టిస్తుంది అనమాట. అదేవిధంగా వేదాంతం అంటే అదే విధంగా ఆలోచిస్తూ విచారం చేస్తూ వివేకం చేస్తూ పోతే మనం ఏంటంటే ముఖ్యంగా అశాంతికి గురి కాకుండా ఉంటాం, ఎప్పుడూ శాంతిగా ఉంటాము. అది ఎప్పుడైతే ఈ కుక్క తనకంటే ఎవరో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు అన్న భావన వచ్చిందో, అంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అన్న భావన వచ్చిందో అశాంతికి గురైంది అనమాట. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రతి వ్యక్తితోనూ అంటే
ఈ వేదాంత భావాన్ని ఉపయోగించి అద్వైత భావాన్ని దృష్టిలో పెట్టుకుని రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా అద్వైతాన్ని కొంగురు పూడేసుకుని తిరగా తిరగమన్నారు కాబట్టి అంటే ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అన్న భావనతో ఈ అందరిలోనూ ఉన్న భగవంతుడు ఉన్నాడు మనం చూస్తామా చూడలేము అది వేరే విషయం కానీ ఆ భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతరులు చూసినప్పుడు మనకి ద్వేషం కానీ ఇలాంటి కలవకుండా ఉన్నప్పుడు అంటే అసూ అశాంతికి గురి కాకుండా ఉంటాం. చాలామంది కొంతమంది వ్యక్తులు చూస్తామన్నమాట, చూసినప్పుడు వాళ్ళ మీద ద్వేషభావం పెంచుకుంటాం, వాళ్ళ ముఖం చూసేటప్పటికీ మనం అశాంతికి గురవుతాం అన్నమాట. కుటుంబాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట, తోటుకోడల మధ్యన అన్నదమ్ముల మధ్యన ఎన్ని అశాంతిగా చూస్తేనే ఒక విధమైన ఫీలింగ్ అనమాట, మాట్లాడక్కర్లేదు, ముఖం చూసేటప్పటికి అశాంతి గురి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వేదాంత భావాన్ని అలవర్చుకున్నామో అప్పుడు ఇలాంటి అశాంతికి గురి కాకుండా ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఇంకేంటి, ఇంకా వేదాంతం గురించి ఆలోచించినప్పుడు ఉండవ ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుందన్నమాట, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేద మాయా నాస్తి ఆకృత కృతేనా అంటాడనమాట. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు పనులు చేస్తూ ఉండాలి, ఆ పనులతో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అశాంతికి గురవుతాం అనమాట. ఎప్పుడైతే ఈ అశాంతికి గురవుతామో, అశాంతికి గురవుతాము అన్న వివేకంతో పనిచేసినప్పుడు ఏమవుతుందంటే మనం దాని మీద మోహం పెట్టుకోమన్నమాట. ఎందుకు అదే అన్నమాట, ఏమీ చేయక్కర్లేదు, చేయవలసిన పనులు ఏంటంటే అద్వైత భావాన్ని కొంగులు మూడుసుకు తిరగడం అంటే ప్రతిసారి అంటే వివేకాన్ని ఉపయోగించి విచారణ చేయాలి, నేను ఈ ప్రపంచంలో దేనికి అటాచ్ కాకుండా ఉండాలి, అటాచ్ దేనికి అవ్వాలో దానికి అటాచ్ అవ్వాలి తప్ప మిగతా విషయాలు నేను అటాచ్ కాకుండా ఉండాలి. అదే రామకృష్ణ పరమహంస గారు క్లియర్గా చెప్తారనమాట. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ప్రతి వాక్యం కూడా ఉపనిషత్తుల్లో ఉంది, వేదాంతంలో ఉందన్నమాట. ఇంకా వేదాంతం ప్రస్థాన త్రయాల్లో లేనిదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారేమో తప్ప దీన్ని ఏమని చెప్తారంటే నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేనా అంటే ప్రపంచంలో ఈ కర్మలు చేయడం ద్వారా సాధించే శాంతి అనేది ఈ కర్మల ద్వారా మనం పొందలేము అకృత కృతేనా అని తెలుసుకున్నప్పుడు మనం అటాచ్ కాకుండా ఉంటాము. అటాచ్ కాకుండా ఉంటే దేనికి అటాచ్ అవ్వాలి, డివైన్ సొసైటీ ఒక స్వామి స్వామి శివానందజీ మహారాజ్ ఆయన్ని మధురైలో ఒక రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో గ్రూప్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీస్ ఇన్వైట్ చేశారనమాట ప్రసంగం చెప్పడానికి. స్వామీజీ వేదాంత సారాన్ని ఒక్క మాటలో చెప్పండి అన్నారనమాట. వాళ్ళందరూ రైల్వే ఎంప్లాయీస్. స్వామీజీ వేదాంత సారాన్ని మాకు పనికి వచ్చేది ఒక్క మాటలో చెప్పండి అన్నారనమాట. వెంటనే స్వామీజీ అన్నారు, ఇదేంటి వేదాంత సారం ఒక్క మాటలో చెప్పడం ఏంటి అంటేనే అటాచ్ అండ్ డిటాచ్ అన్నారు. అదేంటి స్వామీజీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని చేస్తాం మేము, రైల్ ఇంజిన్ అటాచ్ చేస్తాము, బోగి డిటాచ్ చేస్తాం, అదే కదా మేము చేసేది అన్నారనమాట. అలా కాదు, డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్ డ్యూటీస్ అండ్ అటాచ్ టు ద గాడ్ అన్నారనమాట. సో డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్ డ్యూటీస్ అంటే ఆ వరల్డ్ డ్యూటీస్ నుంచి వరల్డ్ డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తించు, ఫ్రమ్ కానీ ఏం చేస్తారంటే మనసులో మాత్రం నువ్వు ఎప్పుడు భగవంతుడికి అటాచ్ అయ్యి ఉండు, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పీస్, ఆ సోర్స్ని ఎప్పుడు వదలకయ్యా అని చెప్తారనమాట. ఆ పనులు చేస్తూ ఉండు కానీ ఏంటంటే మనసులో మాత్రం ఏంటంటే నువ్వు ఎవరికి అటాచ్ అవ్వాలి, ఎక్కడైతే శాంతి ఆనందాల పెద్ద నుయ్య బాండాగారం ఉందో దానికి అటాచ్ అయ్యి ఉన్నప్పుడు లింక్ పెట్టుకున్నప్పుడు అంటే ఫ్లో శాంతి అనే ఫ్లో ఎప్పుడూ అవుతూ ఉంటుంది అంటారనమాట. సో ఆ విధంగా అంటే నీది నాది అన్న భావం నుంచి భగవంతుడు నావాడు అన్న భావానికి వెళ్ళాలి, దట్ ఈస్ వాట్ ద ట్రాన్సెండ్ వేదాంతం చెప్పిందంటే అదే అనమాట. నీది నాది అన్న భావం నుంచి భగవంతుడే నావాడు అన్న స్థితికి చేరుకోవడమే వేదాంతం చెప్పేది, ఉదలమని కాదు అసలు. సో ఆ విధంగా చేరుకున్నప్పుడు ఏంటి కాన్స్టెంట్లీ కంటిన్యూస్లీ వీ గెట్ శాంతి ఆనందం మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఇది అటాచ్ అయినప్పుడు, అది అటాచ్ దాన్ని పట్టుకున్నప్పుడు. సో ఆ విధంగా మనం మసులుకోవాలి. తర్వాత ఇంకేం చెప్తారంటే ఎక్కడ నిజమైన శాంతి దొరికేది అన్నప్పుడు మనకి నారద భక్తి సూత్రంలో ఒక శ్లోకం వస్తుంది అనమాట, శాంతి రూపాత్ పరమానంద రూపాశ్చ. శాంతి రూపాత్ శాంతి ఎక్కడ దొరికేది ఏంటంటే ఎక్కడైతే భగవంతుని మనం పట్టుకుంటామో అక్కడే శాంతి దొరుకుతుంది, పరమానందం కూడా అక్కడే దొరుకుతుంది అని నారద భక్తి సూత్రాల్లో చెప్తారనమాట. సో ఈ విధంగా వేదాంత భావాన్ని మన కొంగుని మూడేసుకుని నీది నాది అన్న అజ్ఞానం నుంచి భగవంతుడే నావాడు అన్న జ్ఞానంలోకి ప్రవేశించినప్పుడు శాశ్వతంగా మనకి శాంతి దొరికిప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. దానికి ఏదంటే నీది నాది అన్న భావన మనకి ఎప్పుడు ఉండకూడదు. ప్రపంచంలో అన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలి, విధానాన్ని ఉపయోగించాలి. ఈ పేపర్ గురించి చెప్పుకున్నాము, మీకున్న ఆస్తుపాస్తుల గురించి చెప్పుకోండి. ఆస్తుపాస్తులు వదిలేయమని ఎక్కడ వేదాంతం చెప్పలేదు. ఈ ఆస్తుపాస్తులు నాది నాది అనుకునే వద్దు, నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇది ఎవరిది నాది కాదు, ఇది భగవంతుడిదే. ఎందుకు సర్వం విష్ణుమయం జగదు, అంతా భగవంతుడిదే కాబట్టి
ఇది కూడా భగవంతుడిది అన్నప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. ద మూమెంట్ ఐ పొజెస్ దిస్ పేపర్, ఇంకెవరో ఇవ్వడానికి లేదు ఈ పేపర్ అన్నప్పుడు అశాంతి అనమాట. అదే రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మాండమంటే స్టోరీ చెప్తారన్నమాట. ఒక గెద్ద ముక్కుని చేపం పట్టుకుని వెళుతుంది అనమాట. ఎప్పుడైతే వెళుతుందో వెనకాల 10 కాకులు వెంట వరకు పెడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నాయి. దేనికోసం? ఆ ముక్కును ఉన్న చేప కోసం. చూసింది అనమాట, ఈ మూలక వరకు ఎక్కింది, ఆ మూలక వరకు పెట్టింది, అయినా వెనకాల వెంటాడితే ఉన్నాయి అనిపించింది అనమాట. ఇంత అశాంతికి ఈ అశాంతి కారణం ఏంటి అంటే ఈ చేపే. ఈ చేపను వదిలేస్తే ఏమవుతుంది? అవి మిగతా వెంటాడకుండా ఉంటాయి అన్నాడు అనమాట. అదేవిధంగా అప్పుడు చేపను వదిలేసి చక్కగా కూర్చుంది అనమాట. అప్పుడు కాకులేసి వేరే చోట వెళ్ళి చేప ఎక్కడ పోయిందో అక్కడ పోయింది అనమాట. అదేవిధంగా అంటే వదిలేయమని అంటే ఇక్కడ మన ఆస్తు కోసం వదిలేయమని అర్థం కాదు, కానీ ఈ భావన అలవర్చుకోమని అర్థం అనమాట. ఈ భావన అలవర్చుకుని ఇదంతా ఇది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తూ ఆ ఉన్నప్పుడు మాత్రమే మనం శాంతిగా ఉంటాము, లేకపోతే అశాంతి గురవుతాము. ఇంకేం చెప్తుందంటే, ఇప్పుడు నాది ఇది నాది అన్న అజ్ఞాన భావం నుంచి భగవంతుడే నావాడు అన్న జ్ఞానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సోర్స్ శాంతి అనే భాండాగారానికి మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ విధంగా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఇక చిన్న స్టోరీ, ఒక గురువు గారు శిష్యుడు పంట పొలాల మీద నడుచుకో వెళుతున్నారు. వెళుతున్నప్పుడు గురువుగారిని శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు, గురువుగారు ఈ పంట పొలాల్లో వరి మొక్కలు ఇప్పుడిప్పుడే నాటినట్టున్నారు, ఈ ఎండకి ఏంటి ఇట్లా అయిపోయినాయి, కానీ ఈ పెద్ద పెద్ద చెట్లు ఏమో చాలా చక్కగా ఉన్నాయి, మంచి పచ్చపచ్చగా కనిపెడుతున్నాయి పెద్ద చెట్లు, ఈ చిన్న మొక్కలు ఏమో ఇలాగ వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి, కారణం ఏంటి అని అడిగాడు అనమాట. అప్పుడు గురువుగారు సమాధానం చెప్పారు, నాయన ఈ చిన్న మొక్కల యొక్క వేళ్ళు లోపల నీటి నాళాలలోకి చొచ్చుకొని పోలేదు, అంచేత ఇవి పచ్చగా లేవు అని చెప్పాడు అనమాట. వేరేసి ఈ పెద్ద మొక్క యొక్క వేడి ఏమని అంటే నీటి నాళాలలోకి అంటే లోపల వాటర్ నర్స్ ఉంటాయి కదా భూమి లోపల, ఆ వాటర్ నర్స్లోకి ఈ వేడి పాతుకుపోయింది అనమాట, అంచేత ఇప్పుడు పచ్చగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరైతే భగవంతుడు అనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, భగవంతుడు నావాడు భగవంతుని పట్టుకోవడమే ధ్యేయంగా భావిస్తారో వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు. ఏదైతే పెద్ద మొక్క ఎప్పుడు పచ్చగా కనిపిస్తుందో ఆ విధంగా ఎప్పుడు జీవితంలో శాంతిగా ఉంటారు. కానీ ఈ చిన్న మొక్కలాగా వరి పైరు మొక్కలాగా ఇంకా దాని వేళ్ళు ఏంటంటే లోపల నీటి నాణాలు చూచుకొని పోలేదు, అందుకని వాడిపోతుంది అనమాట. సో అలా ఉంటే ఏంటంటే మనకి జీవితంలో ఆనందం అనేది శాంతి అనేది దొరకదు అని చెప్పాడు అనమాట. సో అల్టిమేట్గా దీని అర్థం ఏంటంటే ఎవరైతే నీది నాది అని అజ్ఞాన భావం నుంచి అజ్ఞాన భావాన్ని వదిలిపెట్టి కోరికల్ని అంటే మనకున్న పనుల్ని మనకున్న కోరికల్ని నిస్సంగ భావంతో అలవర్చుకుంటారో, నిస్సంగ భావంతో ఆచరిస్తారో అంటే అద్వైత భావాన్ని ఆచరిస్తారో, ఆచరిస్తూ భగవంతుడే జీవిత పరమావధిగా ఉంటూ భగవంతుడిని పట్టుకోవడంలోనే శాంతి ఉందని భావిస్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో శాంతిని పొందుతారు. ఎవరు మిగతా వాళ్ళు ఎవరూ పొందలేరు. ఎందుకంటే ఆస్తులు ఉపాస్తులు ఐశ్వర్యాలు ఎన్నున్నప్పటికీ కూడా అవి శాశ్వతమైన ఆనందాన్ని శాంతిని ఇవ్వలేవు. కానీ ఆస్తులు ఉన్నప్పటికీ ఎప్పుడూ శాంతిగా ఉండాలంటే భగవంతుడే నాకు ఇవన్నీ ప్రసాదించాడు అన్న భావనతో ఉండగలిగితేనే మనం శాంతిగా ఉండగలుగుతాము, లేకపోతే ఉండలేము అని చెప్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గుర్తుకు పెట్టుకుని భక్తుడుగా ఉంటూ, అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పింది అదే అనమాట, నువ్వు ఎలా ఉన్నా భక్తుడుగా ఉంటూ అద్వైత భావాన్ని కొమ్మిని ముడుసుకు తిరగడం అంటే ఇదే అనమాట. లేకపోతే జీవితంలో ఏంటంటే ఎప్పుడైనా చిన్న బుడిందుకులు వస్తే మనం అశాంతికి గురవుతాం అనమాట. అలా అశాంతికి గురవ్వకుండా ఉండాలి అంటే ఈ అద్వైత భావన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఈ అద్వైత భావన అంటే ఇది, భగవంతుడే సార్ సృష్టికర్త, భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు, భగవంతుడే నాకు అన్నీ ప్రసాదించాడు అంటే సోర్స్ కనెక్ట్ చేసుకోవడం అంతే. దట్స్ ఆల్. వేదాంతం అంటే ఏదో పెద్దది కాదనమాట. ఇందాక స్వామి చెప్పారు, కశ్చిత్ ధీరహ ప్రత్యేక ఆత్మానం ఎక్షత్ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చిన, అంటే ఆవృత చక్షువులు అంటే అర్థం ఏంటి, టర్నింగ్ ఇన్ వాడ్. శ్రీరామకృష్ణ కథామృతంలో చాలా సార్లు చెప్తారనమాట, యు టర్న్ ఇన్ వాడ్ యువర్ ఐస్ అంటారు అనమాట. టర్నింగ్ ఇన్ వాడ్ అంటే ఇలాంటి ఐడియాస్ కలిగి ఉండాలి అని అర్థం అనమాట. నాది కాదు ఇది భగవంతుడు ఇచ్చింది, దట్ ఇస్ కాల్ టర్నింగ్ ఇన్ వాడ్. ఇతరుల మీద ద్వేషం ఎందుకు, వాడు భగవంతు స్వరూపుడే, టర్నింగ్ ఇన్ వాడ్. ఇతరుల మీద కోపం ఎందుకు, టర్నింగ్ ఇన్ వాడ్, భగవంతుడు నాకు దర్శనమలేదని కోపం, ఏది నాకు ఏమీ లేదని అసూయ ఎందుకు, అందరికీ ఇచ్చాడు కదా నాకు ఇచ్చినట్టే ఆనందం వాడు, దిస్ కాల్ టర్నింగ్ ఇన్ వాడ్. దాని ఆవృత చక్షువు,
అంటే అమృతం చక్షు కలిగిన వాడే శాంతిని పొందుతాడు. శాంతిని పొందుతున్నట్టు అమృతత్వాన్ని చేరుకుంటే శాంతిని పొందినట్టే. సో ఆ విధంగా జీవితంలో ప్రతి అడుగులోను అదే కేనో చూసి ప్రతిబోధ విదితం మతం అంటాడు అనమాట. జీవితంలో ఎవ్రీ యాక్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే భగవంతుడిని కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు శాంతిగా ఉంటాం అనమాట. మనం ఎప్పుడు భగవంతుడిని కనెక్ట్ చేసుకుంటామంటే అంతా అయిపోయిన తర్వాత భగవంతుడు నాకు ఎట్లా చేసావు ఏంటి అంటాం అనమాట. ముందు కనెక్ట్ చేసుకోమని అసలు నాకు గుర్తురాడు అసలు ఏంటి భగవంతుడు నాకు ఎట్లా చేసావు అంటే దాని ప్రారంభం అంటాడు అనమాట భగవంతుడు. సో ప్రతి బోధ విదితం మతం జీవితంలో ప్రతి పని కూడా భగవంతుని కనెక్ట్ చేసుకుని జీవించగలిగితే దట్ ఈస్ ది రియల్ పీస్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడు నిత్య జీవితంలో ఎప్పుడు శాంతిగా ఉంటాం అనమాట. ఎప్పుడు శాంతిగా ఉంటే ఇంకే కావాల్సింది ఏంటి? అదే అమృతత్వం, అదే రియలైజేషన్ అనమాట. సో భగవంతుడు రామకృష్ణ పరమహంస గారు మనందరికీ ఆ శాంతిని ప్రసాదించాలని కోరుతూ ప్రసంగాన్ని నిర్మిస్తున్నాము.